ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల ప్రధాన అధికారిపై ఆ రాష్ట్ర సర్కారులోని కొంతమంది నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఎవరు ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరించాల్సి వస్తుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే విష్ణు సార్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఎన్నికల అధికారిని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ లోని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తమకు సహకరించకపోతే మద్యం కేసులో మిమ్మల్ని బుక్ చేస్తాం అనుకు అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారని ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఏంటి అసలు ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించిన ఆ నేతలు ఎవరు ఎందుకు బెదిరిస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఒకటి కృష్ణ ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూనుకున్నారు అని అంటేనే దాని వెనక ఎంత సీరియస్ క్రైమ్ జరిగి ఉండాలి లేదా ఎంత సీరియస్ సంఘటన ఉండి ఉండాలి అనే దాని మీద మనం క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారి స్టేట్కి సంబంధించి ఆయన్ని బెదిరించే పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్గా దాని వెనుక ఒక సీరియస్ సంఘటన అయితే ఉండి ఉండాలి. ఇప్పుడు మనకు తాజాగా వినిపిస్తుంది ఏంటంటే మా మాట వినకపోతే మద్యం కేసులో నిన్ను కూడా నిందితునిగా చేస్తామని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఎన్నికల కమిషనర్ని బెదిరించారు అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో ఇదే కదా. సో అసలు అంత దూరం ఎందుకు వచ్చింది, అంత దూరం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే దాని మీద మనం ప్రశ్న వేసుకుంటే అసలు గుట్టు బయటకు వస్తుంది. ఎందుకు అంత అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి అండర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి అంత వార్నింగ్ ఇచ్చారు ఎన్నికల కమిషనర్కి అనేటువంటి వార్త నేపథ్యాన్ని కనుక మనం చూస్తే 2019కి వెళ్ళాలి మనం. 2019కి వెళ్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతోటి అధికారంలోకి రావడం జరిగింది. ఆయన 151 స్థానాల్లో ఏ విధంగా గెలిచాడు, దీని వెనుక అసలు ఏం జరిగింది అనేటువంటి గుట్టును తీసేటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేశారు అనేటువంటిది ఇప్పుడు తాజాగా ఈ వార్తకి అప్డేట్ వస్తున్నటువంటి న్యూస్. ఓకే, 2019లో గెలవడానికి డిజిటల్కి సంబంధించినటువంటి లేదంటే ఐప్యాక్కి సంబంధించినటువంటి కొంతమంది చేసినటువంటి మ్యానిపులేషన్ కారణంగానే ఆయన 151 స్థానాల్లో గెలిచారు అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు వస్తుంది. దాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషనర్ చేశారు అనేది ఒకటి. ఎందుకు చేశారు అని అంటే ఆయనకై ఆయన స్వతహాగా చేయలేదు, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో అసలు భాగవతం బయటపడింది. ఏంటి అసలు భాగవతం అంటే 2019 ఎన్నికల సందర్భంగా అప్పుడు ఓటర్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. సహజంగా ఎన్నికల సందర్భంగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఆ సందర్భంగా ఫామ్ 7 అప్లై చేస్తారు. అవును, ఫామ్ 7 అప్లై చేసినప్పుడు కొన్ని లక్షల ఫామ్ 7లు వచ్చాయి. అసలు ఎవరు అప్లై చేశారు అనే దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్కి ఎవరో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషనర్ దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు ర్యాండమ్గా వాళ్ళు ఒక 150 160 తీసుకున్నారు. ఈ 150 160 తీసుకుంటే 150 160 మంది అప్లై చేసినటువంటి ఫామ్ 7ను తీసుకుంటే వాళ్ళ అడ్రస్లు ఎవరు ఎవరున్నారు ఎవరు అప్లై చేశారు అనే దాని మీద ఎంక్వైరీకి వెళ్తే ఇద్దరు కూడా ట్రేస్ అవుట్ కాలేదంట. ఇద్దరు ముగ్గురు ట్రేస్ అవుట్ అయ్యారంటే మిగతా వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు. ఆన్లైన్లో అప్లై చేశారు. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఐపీ అడ్రస్ అయితే ఉండాలి కదా. అవును, ఆ ఐపీ అడ్రస్ను సెట్ చేసేటువంటి పరిస్థితుల్లో 2-3 కూడా ట్రేస్ అవుట్ కాలేదు. సో 2-3 కూడా ట్రేస్ అవుట్ కాలేదు అని అంటే ఆ అప్లై చేసినటువంటి అన్ని కూడా అప్లికేషన్లు అన్నీ కూడా బోగస్ అనే దాని మీద అనుమానం వచ్చింది ఎన్నికల కమిషన్కి. సహజంగా అనుమానం వస్తుంది కదా, ర్యాండమ్గా వాళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి ఫస్ట్ అసలు ఫామ్ 7లో ఎన్ని వచ్చినాయి అనేది చూసి దాంట్లో ముందు ఈ చెక్ చేయండి అని చెప్పి ర్యాండమ్గా ఒక 150 ఇస్తే వాటిలో 2-3 ట్రేస్ అవుట్ అని ఐపీ అడ్రస్లు, మిగిలినటువంటి అడ్రస్లు ట్రేస్ అవుట్ కాల అంటే మిగిలినటువంటి బోగసే కదా. దీని మీద స్పెషల్ ఎంక్వైరీకి ఎన్నికల కమిషనర్ ఆదేశించారు అక్కడ ఉండేటువంటి సిబ్బందికి మొత్తం స్క్రూటినీ చేయండి అని చెప్పి. ఆ స్క్రూటినీ చేస్తే కనుక అసలు భోగవతం బయటకు వస్తుందని చెప్పి ఈయన మీదనే కేసు పెట్టేటువంటి ప్రయత్నం, ఈయన్ని బెదిరించేటువంటి ప్రయత్నం జరిగింది అనేది
ఇప్పుడు విశ్వసనీయంగా సచివాలయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సరే అసలు ఎన్నొచ్చిని ఏంటి అనేది నేను డేటా చెప్తా. అంటే 2019 ఎన్నికల ముందు ఎన్నొచ్చిని 2019 జనవరి 11వ తారీఖు తర్వాత ఎన్నికల సంఘానికి అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు ఉంటాయి. అప్పుడు 12,50,000 దరఖాస్తులు వచ్చాయి ఫామ్ 7లో. 12,50,000 దరఖాస్తులు వచ్చాయి వాటిలో బోగస్ ఫామ్ 7లో వస్తే వాటిలో 9,50,000 దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలో అందాయి. సో ఇది మొత్తం 12,50,000 ఫామ్ 7 దరఖాస్తుల్లో ఫిబ్రవరి చివరి వారంలో నీకు 9,50,000 దరఖాస్తులు అందాయి. తర్వాత ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులు ఇతర రెవెన్యూ అధికారులతో పరిశీలన చేశారు. పరిశీలన చేసి వాటిలో 141,000 అనర్హులని తేల్చారు. ఇది మొత్తం 12,50,000 140,000 బోగస్ అని. మిగతా 11,00,000 పైగా దరఖాస్తులు అర్హుల ఓట్లు తొలగించాలంటూ వచ్చినవే. అంటే 140,000 అనేది ఉండాలి. అంటే మిగిలినటువంటిని తొలగించాలని చెప్పి తొలగించాలని వచ్చాయి. కానీ తొలగించకుండా ఇప్పుడు వాటిలో కానుసించే వేది కూడా వచ్చినాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 19,225 తొలగించినట్టు దరఖాస్తులు వచ్చాయి. తొలగించాలని చెప్పి దరఖాస్తులు వచ్చాయి ఓన్లీ చంద్రగిరి నియోజకవర్గంలో 19,225 చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలగించాలని దరఖాస్తులు వచ్చినాయి. 19,000 వచ్చినాయి తొలగించమని ఓట్లు. తర్వాత అధికారుల పరిశీలనలో 18,858 మంది మొత్తం అర్హులేనని చెప్పి తెలిసేది. తొలగించాలని చెప్పి వస్తే అందరూ అర్హులేనని చెప్పి పెట్టారు. తర్వాత రాప్తాడు 9,748 గురజాల నుంచి 7,859 బీవీల నుంచి 7,815 అనపర్తి నుంచి 7,358 ఇలా అనేక నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఫామ్ 7లో వస్తే 5,000కు పైగా దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలు 31 ఉన్నాయంట. ఓకే మొత్తం అక్కడ ఉండేటువంటి 175 కాన్స్టిట్యూన్సీలో 5,000కు పైగా వచ్చినాయి. 31 ఉన్నాయి. ఒక రాజాం నుంచి 5,716 దరఖాస్తులు రాగా అనర్హులు అయిన ఓటరు ఒక్కడే. అనర్హులు అని చెప్పి తేల్చింది ఒక్కలేనంట. సో ఇలా తేలింది. దీన్ని బట్టి అంటే అనర్హులని తేల్చినా కానీ అర్హులని ఉంచారు ఈ మొత్తం. అంటే అక్కడ అనర్హులు ఫామ్ 7 తొలగించండి అని చెప్పి చెబితే తొలగించకుండా అలానే ఉంచి బోగస్ ఓట్లు అప్పటికే చేర్చేశారు. కానీ వాళ్ళు తొలగించలేదు. కొన్నిటినేమో అనర్హులను ఉంచారు. సో దీని మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చినట్టు క్రమంలో దీని మీద సిట్టు కూడా అప్పట్లో వేశారు. సిట్టు గుర్తించింది. సరే దీంట్లో ఏమేమి ఉన్నాయి, వృద్ధాప్యము, అనారోగ్యము, చనిపోయిన వారి పేరిట అప్పట్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చింది. సిట్టు గుర్తించింది. సో ఈ చిరునామాలు వీటన్నిటిని కూడా పరిశీలించింది. దరఖాస్తు చేసిన వారిలో కొందరిని గుర్తించి ఆల్రెడీ గుర్తించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మొత్తం 12,50,000 దరఖాస్తులు వస్తే వీటిల్లో 10% మాత్రమే ఐపీ అడ్రస్లు దొరికాయంట. ఓకే 10% ఐపీ అడ్రస్లు దొరికాయంట. సో ఈ 10% ఐపీ అడ్రస్లు దొరికితే మిగతా ఏం కావాలి? మిగతా అన్ని బోగస్ అని చెప్పి అనుకోవాలి. అవి ఎవరు అప్లై చేశారు, ఎందుకు అప్లై చేశారు అనేది కనుక మనం చూస్తే అసలు అప్లై చేసినటువంటి మనం ఎంక్వైరీ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేసినట్టు అప్లై చేయలేదు. ప్లస్ చంద్రగిరి హైయెస్ట్ ఉంది, 18,000 అప్లై చేసినట్టు. సో ఇవన్నీ ఏంటంటే ముందుగానే అప్పట్లో ఏం జరిగింది, 2019 ఎన్నికలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి డేటా సెంటర్ హైదరాబాద్లో ఒక రైడ్ చేయడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్లస్ లోటస్ పార్టీ కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అన్నింటిని దాచేస్తుంది, వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా తీవ్రంగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అయితే ఇక్కడ కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి సిఐడి ద్వారా అప్పుడు డేటా సెంటర్ల మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసినప్పుడు కొంత సమాచారం గందరగోళం కావడం జరిగింది. ఇదంతా జరిగింది అది. సో ఇదంతా ఏంటంటే 2019 ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నం,
ఎలా గెలవాలి అనే దాని మీద అంటే అప్పుడే స్టార్ట్ చేశారు 2019 లోనే అనుకూలమైనటువంటి వాళ్ళని చేర్చుకోవటం వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని తొలగించడం ఫామ్ 7 ను వాళ్ళు అప్లై చేశారు ఫామ్ 6 లు వాళ్ళు అప్లై చేశారు సరే ఓకే అప్లై చేశారు దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు 10 టు మొత్తం 20% తప్ప ట్రేస్ అవుట్ కాదు ఇప్పుడు ఇప్పుడు చేస్తే అంటే అప్పుడేమో వాళ్ళు అప్లై చేసిన వాళ్ళని తొలగించేశారు చేర్చుకోమన్న వాళ్ళని చేర్చుకున్నారు అప్పుడు సో కానీ ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తే ఐపి అడ్రస్లు దొరక అనుమానం వచ్చి ఎవరో కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి ఎంక్వైరీ చేస్తే సో దీని మీద ఎంక్వైరీ చేయండి మానిపులేషన్ జరిగింది అప్పట్లో అని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీకి వేస్తే 10% నుంచి 20% వరకే ఐపి అడ్రస్లు దొరికినాయి మొత్తం 12,50,000 మంది 50,000 దరఖాస్తులు వస్తే దాంట్లో 10% కూడా ఐపి అడ్రస్లు ట్రేస్ అవుట్ కాలేదంట అంటే అన్ని బోగస్ వ్యవహారాలు నడిపారు అనేది తెలుస్తుంది అందుకే ఒక కాన్స్టిట్యూన్సీకి 19,000 ఓట్లు సుమారుగా అంటే కనీసం 5,000 ఓట్లు మానిపులేట్ చేసినటువంటి కాన్స్టిట్యూన్సీలు చాలా ఉన్నాయని చెప్పి చెబుతున్నారు అంటే 5,000 ఓట్లు అంటే గెలుపు ఓట్లు తారుమారు చేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో 151 స్థానాలను గెలవడానికి ఈ విధమైనటువంటి మానిపులేషన్ జరిగింది ఐపీ అడ్రస్లు ట్రేస్ అవుట్ కావట్లేదని ఒకసారి సపోజ్ ఇప్పుడు నేనే అప్లై చేస్తాను ఆన్లైన్లో నేనే అప్లై చేసినప్పుడు ఫామ్ 7 దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు ఐపీ అడ్రస్ ఏ ఐపీ అడ్రస్ నుంచి కంప్లైంట్ వస్తుంది అనేది ఉంటుంది కదా ఆ డిస్క్లో కంపల్సరీ ఉంటుంది సో అసలు ఐపీ అడ్రస్లో దొరకకుండా చేశారంటే అప్లై చేసిన నేనన్నా బోగస్ కావాలి లేదా డేటానన్నా మార్చుకొని ఉండాలి ఇదే జరగాలి కదా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో డేటా అన్నా మిస్ అయి ఉండాలి లేదా అప్లై చేసిన నేనన్నా బోగస్ అయి ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటై ఉండాలి అంతే కదా సో అంటే పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరిగింది 2019 ఎన్నికల ముందు పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరిగింది ఆ గ్యాంబ్లింగ్ ఇప్పుడు బయటపెట్టేటువంటి ప్రయత్నం ఈ ఎన్నికల కమిషన్ చేసింది అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి ద్వారా ఎలక్షన్ కమిషనర్ మీద మద్యం కేసులో నిందితుడిగా చేస్తాను మీరు కనుక ఆ ఫైల్ క్లోజ్ చేయకపోతే అనేటువంటి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సహజంగా మొన్నటి వరకు ఏమి అనుకున్నారు దొంగ ఓట్లు ఇప్పుడు తాజాగా ఫామ్ 7 ఫామ్ 6 ఇవన్నీ జరుగుతున్నాయి వాటికి అనుకూలంగా ఆయన వ్యవహరించట్లేదు కాబట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారనేది ఇప్పటి వరకు వినిపించినటువంటి ఒక ప్రచారం కానీ దీని వెనక చాలా కథ ఉంది 2019 ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున మ్యానిపులేట్ చేశారు ఆ ఐపీ అడ్రస్లు గల్లంతైనాయి ఆ ఐపీ అడ్రస్ గల్లంతయ్యాయి కాబట్టి పెద్ద ఎత్తున 12,50,000 ఓట్లు రాష్ట్రం మొత్తం మీదే యావరేజ్న కనీసం 5,000కు తగ్గకుండా ఈ మొత్తం మ్యానిపులేషన్ చేశారనేది ఇప్పుడు ఆల్రెడీ ఆ డేటాను బట్టి అర్థమవుతుంది సో కాబట్టి అత్యధికంగా చంద్రగిరి అలాంటి చోట చేశారు అంటే ఎక్కడైతే వాళ్ళ కంపల్సరీ గెలిపించుకోవాలనుకుంటున్నారో అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది దరఖాస్తులు ఓకే యావరేజ్న 5 కాన్స్టిట్యూన్సీ 5,000 అనేది 31 కాన్స్టిట్యూన్సీల్లో యావరేజ్న 5,000 చేర్చారు అందుకన్నా పైన చేసినటువంటి కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అంటే ఇంకా 5,000 తక్కువ అంటే 2-3,000 చేర్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా మొన్న ఓడిపోయిన వాళ్ళలో దాదాపు 1,000-2,000 ఓట్లు ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు 35 మంది తెలుగుదేశం వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దాదాపు 40-50 చోట్ల 1,000-2,000 తోటి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఎంత కూడా 2019 ఎన్నికల సందర్భంగా ఈ ఫామ్ 7 అప్లై చేయటాలు ఆ మొత్తం గుడిపుటానిలో ఈ గెలుపు అనేది సాధ్యమైంది 2019లో అందుకే ఇప్పుడు Y0 175 అంటున్నారు సో ఈ విధంగా అయితే 175 కాదు ఎన్నైనా వచ్చేటువంటి అవకాశం ఉంది బహుశా ఎన్నికల కమిషన్ దీని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో బట్ ఎన్నికల కమిషన్ దీని గురించి బహుశా ఓపెన్ కాకపోవచ్చు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బట్ ఎంక్వైరీ చేస్తే కనుక ఆయనకి తెలియదు అది ర్యాండమ్గా ఒక 150 శాంపిల్స్ చూస్తే కనుక దాంట్లో 2-3 ఐపీ అడ్రస్లు ట్రేస్ అవుట్ అయినాయి అంటే ఈ 12,50,000 10% లేదంటే 20% ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది సో దాని మీద ఎంక్వైరీ అయితే ఇప్పుడు ర్యాండమ్గా చేసిన వెంటనే వార్నింగ్ వచ్చింది కాబట్టి సో దాంతో అది 2019 గతం అన్నట్టుగా దాన్ని క్లోజ్ చేసేసారు ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సేమ్ అదే మాల్ ప్రాక్టీస్కి ఇప్పుడు తెరదీశారు అని చెప్పి తెలుస్తుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి వెళ్ళంగానే ఫామ్ 7లో కోకొల్లలుగా బయటకు వచ్చేసాయి కోకొల్లలకు బయటకు వచ్చి కేవలం ఆయన జైల్లోకి వెళ్ళినటువంటి ఫస్ట్ వీక్లోనే మొత్తం ఫామ్ 7లు బయటకు వచ్చేసాయి ఫామ్ 7లు కోకొల్లలుగా వచ్చేసాయి అన్ని ఆన్లైన్లోనే అప్లై చేయటం సో ఆన్లైన్లో అప్లై చేస్తే ఆన్లైన్లో సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు ఉండాలి కదా సో ఐప్యాక్
చేసినటువంటి ఒక మాయ ఇది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఒక మాయ ఆ మాయల్లో ఇప్పుడు 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది అసలు ఎందుకు ఓడిపోయాం అనేది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనలైజ్ చేసుకొని అధ్యయనం చేసుకున్నా కానీ ఒక కొలిక రావట్లేదు వాళ్ళు ఒక ఉపిదనకు రాలేకపోతున్నారు సరేసం ఇప్పుడు కనుక ఇది తెలిస్తే అసలు ఎందుకు ఓడిపోయాం అనేది అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి సార్ అసలు ఇప్పుడు ఈ దొంగ ఓట్ల అంశం వెనుకున్న ప్రధాన సూత్రధారి ఎవరు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు 2019 ఇప్పుడు సరే ఇప్పుడు కథ నడుస్తుంది ఇప్పుడు కథ నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ముసాయిదా ఓట్ల జాబితా వచ్చింది ఇప్పుడైతే కథ నడుస్తుంది దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు రకరకాల వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కానీ గడిచిపోయినటువంటి దాంట్లో 151 స్థానాలు నువ్వు ఎలా గెలిచావా అని చెప్పంటే దాని వెనక కథ జరిగినటువంటి కథ ఇదని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఎంక్వైరీకి పూనుకుంటే ఆ ఎంక్వైరీని ఆదిలోనే నొక్కేశారు ఇలాంటిది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఉంది ఈవీఎంలకు సంబంధించినటువంటి కంప్లైంట్ వెళ్తే దానికి ఆ ఈవీఎం లెక్క కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు లెక్క చెప్పలేనటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించిన కేసు ఉంది ఈవీఎంలకు సంబంధించి సో అదంతా ఒక పెద్ద చర్చ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఐపీ 1,50,000 దరఖాస్తులు వచ్చాయి కదా అఫీషియల్గా వాటికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు చూపించగలరా చూపించగలరా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూపించగలదా చూపించిన పరిస్థితిలో ఉంది అంటే అర్థం ఏంటి మ్యానిపులేషన్ జరిగింది కదా ఆ మ్యానిపులేషన్ ఎవరు చేశారు ఐపాక్ సంబంధించినటువంటి వాళ్ళు చేశారు అనేది తెలుస్తుంది మరి వాళ్ళకి ఐపీ అడ్రస్లు లేవు ఐపీ అడ్రస్లు లేకుండా అసలు ఎలా ఆన్లైన్లో అప్లై చేస్తారు 1,50,000 ఫామ్ 7లో అప్లై ఎలా చేస్తారు సో ఈ గూడుపుటానిలో ఇలాంటిది జరిగినందువల్ల 2019లో ఈ బండారం ఇప్పుడు లేటుగా బయటపడుతుంది బయటపడేటువంటి దాంట్లోనే ఆదిలోనే దాన్ని నొక్కేశారు నొక్కేసి ఆయన ఎలక్షన్ కమిషనర్కి వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది ఎంతో నిజమో ఎంతో అబద్ధం ఎంతో పాపం ఎన్నికల కమిషనర్ చెప్పాలి ఆ ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ధైర్యం చేసి బయటకు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అయితే కాకపోతే ఇది ఒక ఇండికేషన్ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది అసలు ఎంత దారుణంగా ఓడిపోయామా మనం ఎంత తప్పు చేసామా అంత తప్పు ఏం చేసామా అనేటువంటిది తల బాదుకుంటున్నారు కానీ ఇప్పుడు ఐపీ అడ్రస్లు కనుక ట్రేస్ అవుట్ చేస్తే అసలు ఎందుకు ఓడిపోతాము ఎందుకు ఓడిపోయాం 2019 అంత దారుణంగా అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ తప్పు మళ్ళీ జరగకుండా ఇలాంటి తప్పులను అడ్డుకోకపోతే తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లోనూ మళ్ళీ మూల్యం చెల్లించుకోవాల్సింది అందుకే ఇప్పుడు అలర్ట్ కావాలి అలర్ట్ కాకపోతే కనుక 2019లో ఏం జరిగేది అనేది ఇప్పుడు చెప్తున్నాను కదా సో ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికైనా దాని కనుక ఐపీ అడ్రస్లు కనుక బయటపెట్టగలిగితే మొత్తం 1,50,000 మొత్తం కనుక బయటపెట్టగలిగితే అసలు 2019లో ఏ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని తీసేశారు అసలు కాన్స్టిట్యూన్సీ వైదు అసలు ఎంత మెజార్టీతో గెలిచారు ఇవన్నీ లెక్కేసుకుంటే ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి నిజమైన గెలుప లేదంటే మ్యానిపులేషన్ తోటి చీకటి గెలుప అనేది అది ప్రశాంత్ కిషోర్ గాను ఆయనకి మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది సో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఎన్ని మ్యానిపులేషన్స్ చేయాలో అన్ని రకాల మ్యానిపులేషన్స్ చేశారు దాంట్లో ఇది ఒకటి హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని చేసినటువంటి ఒక పెద్ద మాయ అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అనుమానిస్తుంది సో అయిపోయింది 5 ఇయర్స్ అయిపోయింది 4.5 ఇయర్ అయిపోయింది మరి కొన్ని రోజులు ఎలక్షన్ కూడా రాబోతున్నాయి సో గతంలో బండారం ఇది ఇలా ఉంది కాబట్టి ఈసారైనా సరే ప్రజాసంయుతంగా ఎలక్షన్ జరిగితే కొంచెం దానికి అర్థం పరమార్థం ఉంటుంది లేదంటే ఎలక్షన్స్కి అర్థం లేదు కదా ఎలక్షన్లకే అర్థం లేదు ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెట్టేసి వాళ్ళు ఫామ్ 7 అన్నింటినీ పోలోమని అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కథ రిపీట్ అవుతుంది కదా సో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పాపం ఎన్నికల కమిషనరు ముందుకు వస్తే ఆయనకు హానెస్ట్ ఆఫీసర్ నాకు కూడా తెలుసు జాయింట్ కలెక్టర్గా నేను గుంటూరులో పనిచేస్తున్నప్పుడు జాయింట్ కలెక్టర్గా ఆయన ఉన్నాడు నేను గుంటూరులో నేను ఒక పేపర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పుడు గుంటూరులో ఆయన జాయింట్ కలెక్టర్ హీరాల సమరే కలెక్టర్ అప్పుడు ఆయన ఇప్పుడు జాతీయ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఇటీవల అపాయింట్ అయ్యారు ఆయన పేరు కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ కూడా మాదిగ విశ్వరూప సభలో చెప్పడం జరిగింది ఆ టైంలో ఈయన జాయింట్ కలెక్టర్గా ఉన్నారు హానెస్ట్ ఆఫీసరు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు కానీ ఆయనకే థ్రెట్నింగ్ వెళ్ళిందంటే మరి ఆయన చెప్పుకోలేరు సరే నిజమా అబద్ధ అంటే మనకు వచ్చిన సోర్సు చెప్తున్నటువంటి ప్రచారం తప్ప మనం ఆయన చెప్పాలి దానికి నిజం ఎంత అబద్ధం ఎంత ఈ థ్రెట్నింగ్ వచ్చిందా ఇది దీని కారణంగానే ఆ థ్రెట్నింగ్ వచ్చిందా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది బట్ ఎనీహో ఇది ఒక లెసన్ అనుకోవాలి ఓడిపోయే పార్టీలకి ఇది ఒక లెసన్ అనుకోవాలి ఎందుకు ఓడిపోతున్నాం అని చెప్పి రకరకాల విశ్లేషణ చేసుకుంటున్నారు కదా ఇదిగో ఎందుకు ఓడిపోయామని చెప్పి తెలుసుకోవాలి తెలుసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో విజయానికి
మెట్లేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రామ్ ఇన్ఫో ఎంత పెద్ద ఎత్తున మ్యానిపులేట్ చేస్తుంది ఎన్నిక ఈ ఓటర్ల జాబితాలో అనే దానికి నిదర్శనం ఏంటంటే, విష్ణుకుమార్ రాజు తాజాగా విశాఖ నార్త్కు సంబంధించిన నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడ ఓట్ల ముసాయిదా ఓట్ల లిస్టును పరిశీలిస్తే కనుక అక్కడ 52,867 ఓట్లు విశాఖ నార్త్లో దొంగ ఓట్లు చేర్చినట్టు ఆయన గుర్తించారు. ఒక నియోజకవర్గంలో విశాఖ నార్త్ నియోజకవర్గంలో 52,867 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన బూతుల వారీగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన బయటపెట్టారు. దాని మీద ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తామని చెప్పి ఆయన రెడీ అవుతున్నారు. ఇక సాధారణంగా మామూలుగా అయితే ఒక ఇంటి నెంబర్ తోటి 10 కన్నా ఎక్కువ ఉండటానికి లేదు. 10 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి హౌసెస్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక 0 నెంబర్ తోటి ఉన్న హౌసెస్ కూడా కొన్ని వేలు ఉన్నాయి. ఒక ఇంట్లో 128 ఓట్లు ఉన్నట్టు చాలా కనుక్కున్నారు తాజాగా. అంటే అక్కడక్కడ మీడియాలో కనుగొన్నటువంటివి ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నాయో ఇలా చాలా ఉన్నాయి. బయట ఉన్నట్టు చాలా ఉన్నాయి. సో తెనాల్లో బయటపడింది ఒక ఇంట్లో 128 ఓట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో 128 ఓట్లు అనేది సాధ్యం? అసలు అసాధ్యం. మాక్సిమం 10 అంతకన్నా ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాక్సిమం అసలు 5. అందరూ వలస వెళ్ళుంటారు కదా, వలస వెళ్ళుంటారు లేదంటే విదేశాలకు వెళ్ళుంటారు. ఒకవేళ ఉన్నా కానీ 10 కన్నా ఎక్కువ ఉండవు. ఒకవేళ 10 ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అయితే లేవు, చాలా వరకు చాలా తక్కువ. కాబట్టి 10 కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు కదా, విశాఖ నార్త్ నుంచి 52,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని. 52,000 పైగా గెలుపోటలను ప్రభావితం చేసే దొంగోట్లు ఉన్నాయి. దొంగోట్లు అన్ని ఉన్నాయి విశాఖ నార్త్లు. అంటే మిగిలిన కార్యసంచలు ఎన్ని దొంగోట్లు చేర్చుకొని ఉంటారు అనేది మనం అంచనా వేయచ్చు. సో కాబట్టి ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. పాపం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనరు ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారనేది చూడాలి.